మీ నిర్ణయం ప్రశంసించవలసిందే హఠాత్తుగా ఎక్కడనుండో ఒక గొంతుగా వినిపించింది ఆ నిర్మానుష్య ప్రదేశంలో అనుకోకుండా ఒక్కసారిగా కంఠం మాత్రం వినిపించడంతో ఉలిక్కిపడి ఇద్దరు మిత్రులు తమ ఖడ్గాల్ను పట్టుకుని అప్రమత్తమయ్యారు చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ముఖాముఖాలు చూసుకున్నారు మిమ్ములను కంగారు పెట్టడం మా ఉద్దేశం కాదు మీ శ్రేయోభిలాషులం సాగ్నీకుడి గురించి వివరాలను తెలుసుకోవాలంటే ఇది తగిన ప్రదేశం కాదు చింతల రాజ్యంలోని నేత్రారణ్యంలో ఉన్న మహిమా పర్వతంలో ఉన్న మా ఆశ్రమం వద్దకు రాగలరు మీరు మంచి ధైర్యస్థులే అనుకుంటున్నాను మృదువుగా అన్నది ఆ కంఠం మాకు ఎటువంటి భయం లేదు ఖచ్చితంగా వస్తాం ఉక్రోషంగా అన్నాడు చంద్రుడు కాని ఎక్కడో ఉన్న ఆ ప్రదేశాన్ని చేరడానికి ఎంత సమయం పడుతుందో అని ఆలోచిస్తున్నాడు అందులో అతి ఉధృతంగా పొంగి పొరలే కావేరి నదిని కూడా దాటాలి మీరు అనుకుంటే ఈ క్షణమే మేము చెప్పిన ప్రదేశానికి రాగలరు ఆలోచించండి తాను మనసులో అనుకున్న విషయాన్ని చదివినట్లుగా అన్నది ఆ కంఠం చంద్ర ముకుందులిద్దరికీ అర్థమైంది ఆ కంఠం తమ వద్దనున్న మణికాంకణం సహాయం తీసుకోమని పరోక్షంగా చెబుతోంది శ్రేయోభిలాషులు అంటున్నారు అంతేకాకుండా వివరాలను కూడా తెలుపుతాము అంటున్నారు ప్రయత్నిస్తే తప్పులేదు ఎలాగూ తాము సాగ్నీకుణ్ణి ఎదిరించాలని నిర్ణయించుకున్న తర్వాత అతని జాడ తెలుసుకునే ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోకూడదు తన దట్టిలో ఉన్న మణికంకణాన్ని బయటకు తీశాడు ముకుందుడు అదే సరైన నిర్ణయం అన్నట్లుగా తలపంకించాడు చంద్రుడు అజ్ఞాత కంఠం చెప్పిన ప్రదేశానికి చేరుకోవాలని మనసులో కోరుకున్నాడు ఒక్కసారిగా మిత్రులిద్దరూ అదృశ్యమయ్యారు మహారాజా మన వీరసేనుడు నగర చేసి తమ దర్శనం కోసం వేచి చూస్తున్నాడు మహారాజుకు విన్నవించాడు మహామంత్రి ఇంకా ఆలస్యం దేనికి వెంటనే ప్రవేశపెట్టండి అంగరక్షక దళాధిపతిగా మమ్మల్ని ఎన్నోసార్లు అత్యంత ప్రమాద పరిస్థితుల్లో కూడా రక్షించాడు అతనిని చూడవల్లని మనసు ఉవిళ్ళూరుతోంది అతని విషయంలో మేము చేసిన తప్పుకు క్షమాపణ కోరుకుంటే కాని మనసు స్థిమితమివ్వదు ఆనందంగా అన్నాడు కేదారుడు ప్రభువులకు ప్రణామములు నమస్కరిస్తూ అన్నాడు వీరసేనుడు రాజోద్యోగులతో సమావేశంలో ఉండి కూడా సింహాసనం మీద నుండి దిగివచ్చి ఆనందబాష్పాలతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు కేదారుడు మహామంత్రి వెంటనే యువరాణ్ణి మహారాణ్ణి ఈ మందిరమునకు రమ్మని వర్తమానం పంపించండి సవసాక్షిగా మేము మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి మహారాణితో పాటు యువరాణి దీపమాల కూడా మందిరంలోనికి వచ్చింది దీపమాల కొందనపు బొమ్మ అంతేకాకుండా అనుక్షణం ప్రజాశ్రేయస్సును కోరే మంచి మనసుకల యువతి వీరసేనుడు వంటి వీరుల విషయంలో మేము చేసిన అపరాధం క్షమించరానిది వీరిని విడిపించుటకు నేను కాని తన వారిని విడిపించుటకు ప్రసేనగుప్తుడు కాని ప్రయత్నించలేదు మా వలన వీరు ఎన్నో సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు నా తప్పుకు ప్రాయ్చితంగా నీకు వీరసేనుడి కుమారుడైన చంద్రుడికి వివాహం నిర్ణయించాము నీకు ఎటువంటి అభ్యంతరమూ లేదనుకుంటాను దీపమాల తల నిమురుతూ అన్నాడు కేదారుడు మీ అభిష్టాన్ని ఏ రోజూ కాదంలేదు కదా నాన్నగారు సిగ్గుతో తలదించుకుంది దీపమాల వీరసేన నీకు ఎటువంటి అభ్యంతరాలున్నా వెంటనే తెలియజేయచ్చు ఆప్యాయంగా వీరసేనుడి భుజంపై చెయ్యివేస్తూ అన్నాడు వీరసేనుడికి ఆనందంతో మాట రాలేదు తన చంద్రుడి అదృష్టాన్ని తలచుకుని మురిసిపోయాడు ఇంకొక ముఖ్య విషయం మన సైన్యాధిపతి ఆగడాలు వేగుల వల్ల మా దృష్టికొచ్చాయి యశ్వంతపురంలో మన వీరసేనుడు మండలాధికారికి గుణపాఠం నేర్పిన విషయం కూడా తెలిసింది ఈ క్షణమే సైన్యాధిపతిని పదవీచ్యుత్తుణ్ణి గావిస్తున్నాము అతనికి తగిన శిక్ష కూడా విచారణ అనంతరం విధించబడుతుంది సభాముఖంగా తెలిపాడు కేదారుడు యువరాణి ఆడుతూ పాడుతూ ఉండే తమరిలో ఈ మధ్య చలాకీతనం కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది కారణమేమిటో తెలుసుకోవచ్చా వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు ప్రసేనగుప్తుడు మన రాజ్యంలోని యువతల అదృశ్యానికి కారణం తెలుసుకోగోరుతూ వెళ్లిన చంద్ర ముకుందులిద్దరినీ తలచుకుంటే నా మనసు కలత చెందుతోంది వారికి ఎటువంటి ప్రమాదం కలుగుతోందని చింతగా ఉంది తండ్రి హృదయంపై తలా అనిస్తూ ఆవేదనగా అంది సాధారణ యువకులెవరూ మూర్ఖంగా దుష్టశక్తులను ఎదిరించడానికి ప్రయత్నించరు వారి శక్తి మీద వారికి విశ్వాసం ఉంది ఆందోళన చెందవలసిన అవసరం లేదు సాలోచనగా అన్నాడు ప్రసేనుడు ప్రభూ ఇప్పుడే చెన్నాపురం ప్రతినిధి నుండి వర్తమానం అందింది అపహరించబడిన యువతులందరూ క్షేమంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారట ఎవరో ఇద్దరు యువకుల సాహసంతో వారు బంధవిముక్తులయ్యారట సంతోషంతో లోపలికొచ్చి శుభవార్త చెప్పాడు మహామంత్రి తండ్రిగారు మీరు నిజంగా గొప్పవారు వారిద్దరి శక్తియుక్తులను ముందే అంచనా వేయగలిగారు ఒక్కసారిగా స్వర్ణమంజరి ముఖం వెలిగిపోయింది ప్రసేనుడు కూడా సంతోషించాడు మరి ఒకసారి వారిని కలవాలనుంది మహామంత్రి వారిని నా తృప్తి మేర సత్కరించాలనుంది ఈ రాజ్యానికి వారు చేసిన మేలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది మంజీరా ప్రభుకి వర్తమానం పంపించండి వారిని రాజమర్యాదలతో తీసుకొద్దాం చంద్ర ముక్కుందులిద్దరూ అదృశ్యం కావడం అదే ప్రదేశంలో చండిక ప్రత్యక్షం కావడం రెండు క్షణాల తేడాతో జరిగింది చాలా అసహనంతో గుహంతా కలియదిరిగింది బేతాళ యాగంలో సమిధులుగా ఉపయోగించడానికి అపహరించిన యువతులందరూ విడిపించబడడం కొవిదెయ్యం నాశనం కావడం జీర్ణించుకోలేకపోతోంది ఇక ఇది ఎంతమాత్రం ఉపేక్షించే విషయం కాదు కాని ఎంత ప్రయత్నించినా ఆ యువకుడెవరో మాత్రం తెలియడం లేదు జరిగేవన్నీ ఆలోచిస్తే ఇవి ఖచ్చితంగా తనకు సాగ్నీకుడికి ప్రమాద ఘంటికలు అనడంలో ఎటువంటి సందేహం లేదు కరాళ శక్తిని ప్రయోగించినా ప్రయోజనం కనిపించడం లేదు ఏం చెయ్యాలో చండికకు తోచలేదు తాను ఊహించిన దాని ప్రకారం రెండో వస్తువు కూడా బహిర్గతమైంది సాగ్నీ నుండి అందిన సమాచారం ప్రకారం కేశవాచార్యులు ముకుందుడు గురించి ఎటువంటి వివరాలు అందజేయలేదని తెలుస్తోంది అతనిని దిగ్బంధనం చేసి శిక్షించినా ప్రయోజనం లేకపోయింది అంటే ముకుందుడు అనే యువకుణ్ణి రక్షించడం వీరి విధి అని తెలుస్తోంది ఎందుకు ఎందుకు బహిర్గతమైన రెండు వస్తువులు ముకుందుడికే దొరుకుంటాయా అతని జన్మ నక్షత్రం ఏమిటి సాగ్నికుడి శక్తి ముందు తీర్థానందుడు సందీపుడు మరియు కేశవయ్య నిలవలేరు మరి ఎందుకు కేశవయ్యలో లేసమాత్రం లేదు శాకినీ బిగ్గరగా పిలిచింది చండిక ఆజ్ఞ అంటూ ప్రత్యక్షమైంది సాకిని తనకప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయలేకపోయినందుకు మౌనంగా నిలబడి చండిక వైపుకు చూస్తూ ఉంది నువ్వు సాధించలేకపోయినందుకు నాకేమీ బాధలేదు నీ ప్రయత్నం నువ్వు చేశావు శక్తి కూడా పూర్తి స్థాయిలో సహాయం చేయలేకపోతోంది కాకపోతే నువ్వు తిరిగి పెద్దయ్య ఇంటికి వెళ్లి ముకుందుడికి సంబంధించిన ఏదైనా వస్త్రాన్ని తీసుకురా అతని పుట్టుక గురించి నాకు వివరాలు కావాలి నుండి వెలుపలికి నడుస్తూ అన్నది చండిక అతని పుట్టుక గురించి వివరాలు తెలిస్తే ఏమవుతుంది దానివల్ల నీకు సాగనికుడికి ప్రయోజనమేముంది ప్రశ్నార్థకంగా అన్నది శాకిని సాగ్నీకుణ్ణి అంతం చెయ్యాలంటే విశ్వక్కుడికి సంబంధించిన మూడు వస్తువులే కాదు వాటిని ప్రయోగించేవారికి కొన్ని నియమాలు కూడా ఉండాలి ఆ యువకుడికి పదునెనిమిది ఉండాలి అలాగే తల్లిదండ్రులు ఉన్నా కూడా లేని అనాథలా పెరగాలి అతి ముఖ్యంగా అతను మూలా నక్షత్రంలో జన్మించి ఉండాలి శాకినికి అర్థమైంది ఇప్పటికే రెండు వస్తువులు బహిర్గతమయ్యాయి ముకుందుడు అనాథ అని తెలుసు అతని నక్షత్రమేమిటో కూడా తెలిస్తే తమ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి మౌనంగా నిష్క్రమించింది శాకిని చండిక కూడా అంతర్ధానమై తమ స్థావరానికి చేరుకుంది అయ్యా తమరు ఎటు వెళ్లారు మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను చాలా సమయం నుండి శాఖని కనిపించకపోవడంతో నిధి చేజారుతుందేమోనని దిక్కుతోచని స్థితిలో ఉన్న పెద్దయ్య సంతోషంగా అంటూ ఎదురొచ్చాడు విశ్రాంతిగా నొలకమంచం మీద కూర్చుంటూ మనకు ఎక్కువ సమయం లేదు అయినంత త్వరగా నిధిని మనం దక్కించుకోకుంటే అది చేజారిపోవచ్చు నీకు మాటిచ్చినందుకు నాకు తప్పదు కాబట్టి ముకుందుడికి సంబంధించిన ఏదైనా తీసుకురా అతని అయితే మరీ మంచిది వెంటనే ఇంటిలోపలికి పరిగెత్తి ముకుందుడికి సంబంధించిన ఒక పాత పెట్టెను తీసుకొచ్చాడు హడావిడిగా పెట్టును తెరిచి ముకుందుడి అంగీని శాకినికిచ్చాడు ఆత్రంగా ఆ అంగీనందుకుని ఒక్కసారిగా మంచం మీద నుండి లేచింది శాఖిని నేను వచ్చిన కార్యం ముగిసింది నీకిచ్చిన మాట తప్పుట సమంజసం కాదు ఏదో ఒక నిధిని సంపాదించి నీకివ్వడం నాకు పెద్ద కష్టం కాకపోయినా తగినంత సమయం వలన ఈ సొత్తును నీకిస్తున్నాను సంతోషించు అంటూ ఒకదాని వెంట ఒకటిగా నాలుగు బంగారు నాణాల మూటలను అతని ముందు పడేసింది సాకిని అలాంటే కుదరదు నాకు నిధి కావాలి మంత్రకాటుకతో చూసిన నిధిలో నువ్విచ్చిన ఈ మూటలు వంతు కూడా ఉండవు ఎక్కడ అంతులేని సంపద దక్కకుండా పోతుందోనని గాబరా పడుతూ అన్నాడు పెద్దయ్య చూడు నీ జన్మలో ఇంత ధనం చూడగలనుకున్నావా అకస్మాత్తుగా నీకు లభించిన ఈ నాణ్యాలు నీ తర్వాత నాలుగు తరాలు ఐశ్వర్యంతో తొలతోగొచ్చు దురాసతో ముందుకొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు శాంతంగానే అన్నది శాకిని నువ్వు మోసగాడివి ఆ నిధి నువ్వొక్కడవే చేజిక్కించుకోవాలని నీ పన్నాగం నీ ఆటలు నా దగ్గర సాగవు నా నిధి నాకివ్వాల్సిందే లేకపోతే మా ముకుందుడు అంగీని నాకు తిరిగిచ్చాయి ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాకుండా అన్నాడు మూర్ఖుడా నీ స్వార్థం కోసమే అయినా ఇన్ని నుండి నాకు సహాయం చేశావని మంచిగా మాట్లాడుతున్నా నీ హద్దులు దాటకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాను అందివచ్చిన ఐశ్వర్యాన్ని తీసుకుని సంతోషించు ఆగ్రహాన్ని అణుచుకుంటూ అన్నది శాకిని నువ్వెక్కడినుంచి వెళ్ళలేవు నా నిధిని నాకిచ్చాయి పిచ్చిపట్టినవాడిలా అంటూ శాకిని మీదకొచ్చాడు పెద్దయ్య ఓపిక నశించిన శాకిని మానవ రూపం నుండి నిజరూపంలోకి మారిపోయింది ఇంత మంచిగా మాట్లాడినా నీ చెవిన వేసుకోనందుకు నీకు తగిన శాస్తి చేయవలసిందే నీకిచ్చిన ఈ మూటలు కూడా నీకు దక్కవు అంతేకాదు ఇక నుండి నీ పంచేంద్రియాలు చేయవు జీవత్సవంలా పడుండు తీవ్రంగా శపించి నాణాల మూటను తీసుకుని అంతర్ధానమైపోయింది యొక్క నిజరూపం చూసిన వెంటనే పెద్దయ్య పై ప్రాణాలు పైనే పోయాయి పెద్ద పెట్టి విరుచువు పడిపోయాడు అతని శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా పోయింది చండిక నువ్వు అడిగినట్లుగా ముకుందుడికి చెందిన వస్త్రాన్ని తీసుకొచ్చాను నీ శక్తులతో అతని జన్మ నక్షత్రాన్నే కాదు పుట్టు పూర్వోత్తరాలను కూడా తెలుసుకోవచ్చు చండిక ముందు ప్రత్యక్షమవుతూ అన్నది సాకిని చండిక క్షణం ఆలస్యం చేయకుండా విచిత్రమైన ముగ్గులు గీసి మధ్యలో ముకుందుడు అంగీ నుంచి కళ్ళు మూసుకుని మంత్ర పఠనంలోనికి వెళ్ళిపోయింది సాకిని దూరంగా కూర్చుని చండికను గమనించసాగింది క్షణాలు గడుస్తున్న కొద్దీ చండిక ముఖంలో రంగులు మారడం మొదలుపెట్టాయి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ముగ్గుల ముందు నుండి లేచి చాకినీ పక్కన ఉన్న ఒక శిలపై కూర్చుని భారంగా నిట్టూర్చింది ముకుందుడు ఎవరో కాదు సాందీపుడి మనవడు నక్షత్రంలో జన్మించవలసిన వాణ్ణి నక్షత్రంలో జన్మించేలా చేశాడు తీర్థానందుడు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ముకుందుడు అనాథగా పెరిగాడు అతనికిప్పుడు పదునెనిమిది సంవత్సరాలు అంటే సాగ్నీకుణ్ణి ఎదిరించడానికి అన్ని అర్హతలు ఉన్న యువకుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ రెండు వస్తువులు ముకుందుడికి దొరికినట్లే ఉంది ఆ రెండు వస్తువులే దిశానిర్దేశం చేసి మూడో వస్తువు వద్దకు చేరుకునేలా చేస్తాయి తీర్థానందుడు కేశవయ్య ఎందుకు సిరిపురంలో తిష్టవేశారో ఎందుకు ముకుందుడి జాడలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది ఆహా తీర్థానంద ఎంత ఉపాయం పన్నావయ్యా మరి ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటి ప్రశ్నించింది శాకిని మూడు వస్తువులు దొరికినా ఈ స్థావరాన్ని కనుగొనడం అసాధ్యం మంత్రదుర్భేధ్యమైన ఈ గుహలోకి అతడు ప్రవేశించలేడు ఈ లోపుడు సాగ్నీకుడు బేతాళుణ్ణి వశం చేసుకుంటే ఆ మూడు వస్తువుల నుంచి జనించే శక్తిని కూడా సాగనీకుడు సమర్థంగా ఎదుర్కోగలడు శాకిని ఇక నీ అవసరం లేదు నీవు సెలవు తీసుకోవచ్చు శిలపై నుండి లేచి పూజామందిరంలోనికి ప్రవేశిస్తూ అన్నది చండిక చండికకు నమస్కరించి అంతర్ధానమైంది సాకిని పర్వతం చేరుకోవాలని కోరుకున్న చంద్రముకుందులు అంతర్ధానమై ఈదురుగాలిలో చిక్కుకున్నట్లు ఊగిపోయారు శ్వాస ఆడడం కూడా కష్టమైనంత వేగంతో ప్రయాణించి కేవలం నాలుగే నాలుగు క్షణాల్లో తమ గమ్యాన్ని చేరుకున్నారు మహిమా పర్వతం ఉన్న ప్రదేశం భూతల స్వర్గమని తమ ఊరి గ్రామస్తులు అప్పుడప్పుడు అనుకోవడం చంద్రుడు విని ఉన్నాడు వారి మాటల్లో ఎటువంటి అతిశయం లేదని ఆ ప్రదేశాన్ని చూసిన వెంటనే తెలిసొచ్చింది కొంత దూరంలో స్వచ్ఛమైన నీటితో పారుతున్న శిలయేటి పక్కన సువాసనవేద జల్లే చక్కని పూల మొక్కల మధ్య అందంగా నిర్మించిన ఆశ్రమం కనిపించింది ఎటువంటి సంకోచం లేకుండా ఇద్దరు మిత్రులు ఆశ్రమం వైపుకు నడిచారు అంతలో ఒక నవయుకుడు వడివడిగా అడుగులు వేస్తూ తమ వైపుకు వస్తూ కనిపించారు ప్రణామములు తమరి కోసమే మా గురుదేవులు వారి గురుదేవులు ఇద్దరూ ఎదురుచూస్తున్నారు దయచేయండి వినయంగా అన్నాడు ఆ యువకుడు కూడా మీలాంటి యువకులమే కనుక మాకు అతిమర్యాద చేయవలసిన అవసరం లేదు నీ పేరు తెలుసుకోవచ్చా కోరగా చూస్తూ అడిగాడు చంద్రుడు శ్రేయోభిలాషులు అని చెప్పినప్పటికీ నారాయణపురంలో బయటకొచ్చినప్పటి నుంచి అనుక్షణం దుష్టశక్తులతో తలపట్లు పట్టడం వల్ల ఎటూ నిర్ధారించుకోలేకపోతున్నాడు చంద్రుడు నన్ను విపులుడు అంటారు మహాజ్ఞాని సాందీపుల వారి శిష్యుణ్ణు గంతులు వేస్తూ తన వద్దకొచ్చిన ఎత్తుకొని ఆప్యాయంగా హత్తుకుంటూ అదే వినయంతో అన్నాడు విపులుడు మిత్రమా నీకేమీ సందేహం రావడంలేదా లోగొంతుకతో అడిగాడు చంద్రుడు తల అడ్డంగా ఊపాడు ముకుందుడు ఇక్కడకు వచ్చినప్పటినుంచి ఏదో తెలియని ప్రశాంతత ఒక పవిత్రమైన భావన నాకు బాగా వారిని కలుసుకోబోతున్నాననే ఉత్సాహంతో నా మనసు నిండిపోయింది మిత్రమా ఏదో తెలియని వెలుగు అతని ముఖంలో ప్రతిబింబిస్తుండగా అన్నాడు ముకుందుడు ముగ్గురు ఆశ్రమ ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత వెలుపల ఉన్న మట్టి పాత్రలోని నీటిని కరచరణాలు శుభ్రపరుచుకోవడానికి స్వయంగా అందించాడు విపులుడు ఇద్దరినీ లోనికి తీసుకెళ్లి ఉచితాసనం చూపించాడు లోపల ఉన్న పూజగదిలో నుండి భైరవీమాత మంత్రం స్పష్టంగా వినిపిస్తోంది లోపలికి వెళ్లి అతి మధురమైన ఫలాలను గోరువెచ్చని క్షీరాన్ని మట్టిపాత్రలో పోసి వారి ముందుంచుతూ గురుదేవులు పూజలో ఉన్నారు వారు వచ్చేలోపు ఆకలి తీర్చుకోవచ్చును అన్నాడు విపులుడు మొహమాట పడకుండా ఆకలి తీర్చుకుని రుచికరమైన గోక్షీరాన్ని త్రాగి తృప్తిగా నిట్టూర్చారు మిత్రులిద్దరు అదే సమయంలో మంగళహారతి ముగియడంతో బయటకొచ్చిన ఇద్దరు వృద్ధులు ముకుందుణ్ణి చూసి చిరునవ్వుతో హారతిని వారు ముందుంచారు ఇద్దరూ శ్రద్ధలతో హారతిని కళ్ళకద్దుకున్నారు మహానుభావా తమరు మా సిరిపురంలో ఉన్న నాగసాధువే కదా వారిని చూసి ఆశ్చర్య చక్తుడవుతూ అన్నాడు ముకుందుడు చిరునవ్వుతో తలపంకించి ఇద్దరూ ప్రశాంతంగా ఆశీనులు కండి అన్నారు తీర్థానందులవారు చంద్రుడు మాత్రం సాందీపుణ్ణి చూస్తూ స్థాణువులా నిలుచుండిపోయాడు కారణం ముకుందుడి ముఖంలో ఆయన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయ్యా తమరెవరు మిమ్మల్ని చూస్తుంటే మా ముకుందుణ్ణి చూస్తున్నట్టే ఉంది అలాగే నిలుచునే సాందీపుడుతో అన్నాడు చంద్రుడు అప్పుడు గమనించాడు ముకుందుడు నిజమే చంద్రుడు చెప్పింది అక్షరాలా నిజం తాను కూడా రుద్ధుడైతే ఆయనలాగే కనిపిస్తాడనడంలో సందేహం లేదు సాందీప ముకుందుడికి అన్ని విషయాలు తెలుపవలసిన సమయం ఆసన్నమైంది అంటూ ముకుందుడి వైపు తిరిగి ముకుంద ఈయన మీ తాతగారు సాందీపుడు మీ తల్లి మధురమి యొక్క తండ్రిగారు మీ తండ్రి నామదేయం మనోహరుడు నువ్వు ఎవరో కాదు కోసల మహాసామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తివి గుండాగనంత పనయ్యి అయోమయంగా చూశాడు ముకుందుడు అతనికి నోటమాట లేదు కళా నిజమా అనే మీమాంసలో కుట్టుమిట్టాడుతున్నాడు పసిప్రాయం నుండి అనాథ అనే మాట విని విని మానసికంగా కృంగిపోయాడు ఎలా ఉంటుందో తండ్రి సంరక్షణ ఎలా ఉంటుందో కనీసం అతని కూడా అందేది కాదు అలాంటిది ఒక్కసారిగా తాను అనాథ కాదు అని తెలియడం స్వయాన తన తాతగారు తన కనుల ముందుండడం నమ్మలేకపోతున్నాడు తాను కోసల సామ్రాజ్యానికి యువరాజా ఒళ్లంతా చెమటలు పడుతుండగా తప్పి ఒక్కసారిగా కొప్పుకూలిపోయాడు ముకుందుడు అటు చంద్రుడి పరిస్థితి కూడా అలాగే ఉంది తన ప్రాణమిత్రుడు కాదా పైపెచ్చు కాబోయే చక్రవర్త సంతోషంతో ఏమి మాట్లాడాలో అర్థం కాక వృద్ధులను అలాగే చూస్తూ నిలబడ్డాడు ముకుందుడు తప్పిన విషయం కూడా అతని తలకెక్కలేదు ముకుందుణ్ణి విపులుడి సహాయంతో పక్కనున్న సయ్యమీదకు చేర్చి సపర్యలు చేయడం మొదలుపెట్టారు మెల్లగా కళ్ళు తెరిచాడు ముకుందుడు చంద్రుడు కూడా తేరుకొని ముకుందుడి పక్కన కూర్చుని ఉంది మిత్రమా ఆప్యాయంగా అడిగాడు చంద్ర ఇది కదా ఇంకా సంశయంలోనే ఉన్నాడు ముకుందుడు వారిద్దరి స్నేహాన్ని చూసి మిగిలిన ముగ్గురు అచ్చరు వుందారు కన్నీరు ఊబికొస్తుండగా ఒక్కసారిగా లేచి సాందీపుడి కాళ్ళ మీద పడ్డాడు అతన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు సాందీపుడు ఆప్యాయంగా ముకుందుడి మరి నాయన మరొక శుభవార్త ఏమిటంటే నీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు వారిని విడిపించడం ఇప్పుడు నీ జీవిత పరమార్థం ఎక్కడ ఎక్కడ ఉన్నారు తాతగారు నాకు జన్మనిచ్చిన పుణ్యమూర్తులను ఈ క్షణమే చూడాలి గద్గద కంఠంతో అన్నాడు ముకుందుడు అయ్యా దయచేసి నా స్నేహితుణ్ణి మరింత అయోమయానికి గురిచేసి మానసిక ఒత్తిడి పెంచకండి పూర్తి వివరాలను ఆలసించక తెలియజేయండి అలాగే ఇప్పుడు మేము చేయవలసిన కార్యాలేమిటో కూడా దిశానిర్దేశం చెయ్యండి ప్రార్థనాపూర్వకంగా అన్నాడు చంద్రుడు మెచ్చుకోలుగా చంద్రుడి వైపు చూసి తమ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు సాందీపుడు అదీ జరిగింది మీ తల్లిదండ్రులను బంధించడమే కాదు ఈ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకునే నీచస్థాయికి సాగ్నికుడు దిగజారాడు సాగ్నీకుడి పేచమణచి నీ తల్లిదండ్రులను విడిపించాలంటే నీకు మూడవదైన కొండలాలవసరం ముగించాడు తీర్థానందులవారు నాకా కుండలాలు ఎక్కడ దొరుకుతాయి అమాయకంగా ప్రశ్నించాడు ముకుందుడు వృద్ధులిద్దరూ ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఇంత సాధించినవాడివి నీకు మేం చెప్పాలా నువ్వే ఆలోచించు వినోదంగా చూస్తూ అన్నారు తీర్థానందులవారు మిత్రమా మన మణికంకణం సహాయంతో కుండలాలను పొందగలిగితే సలహా ఇచ్చాడు చంద్రుడు అవును ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు ప్రజాశ్రేయస్సు కొరకే అందుకని నువ్వు నీ కరీమణ్ణి మణికంకణాన్ని నిర్మోహమాటంగా ఉపయోగించవచ్చు కానీ ఒక విషయం గుర్తించుకో మణికంకణం నీకు కుండలాలను ఇవ్వలేదు కానీ మార్గాన్ని సూచించగలదు సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకుని బయలుదేరే ముందు తాను నుంచి అనుక్షణం కాపాడుతూ తన చేత ఈ మహాకార్యాన్ని జరిపించుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి తమ జీవితాన్నే చేసిన ఆ వృద్ధులిద్దరికీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు మిత్రులు విశ్వకుడి కుండలాలను పొందడంలో సహాయం చేయమని మణికంకణాన్ని కోరుకుంటూ చేతులు జోడించారు మిత్రులు వెంటనే ఇద్దరూ మాయమయ్యి మంజీరా రాజ్య రాజధాని విరూభానగరంలోని బ్రాహ్మణ వీధిలో ఒక చిన్న పాతకాలపు ముందు ప్రత్యక్షమయ్యారు యజ్ఞ యాగాది కార్యక్రమాలను శుభాశుభ కార్యక్రమాలను జీవనోపాధిగా చేసుకున్న వారితోనూ వేద పాఠశాలలను నిర్వహిస్తూ పొట్టపోసుకునే పండితులతోనూ శ్రోతీయ బ్రాహ్మణులతో నిండివుంటుంది బ్రాహ్మణ బ్రాహ్మణవీధి రాజప్రాపకం పొంది వైభవంగా వారితో పాటు ఒక్క పూట కూడా గతిలేని అతి పేద బ్రాహ్మణులు కూడా నివాసం ఉంటారక్కడ శివశర్మ దిగులుగా ఇంటి బయట అరుగు మీద కూర్చున్నాడు కడు పేదవాడు నలుగురు సంతానం వారిలో పెళ్లికెదిగిన ఇద్దరు కుమార్తెలు సరస్వతి కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షం లేకపోవడం వల్ల లౌకిక జ్ఞానం లేకపోవడం వల్ల అంతేకాకుండా అతి మంచితనం వల్ల కుటుంబ పోషణకు అవసరమైన ధనాన్ని కూడా శివశర్మ సంపాదించలేకపోవడంతో పిల్లలకు కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు తనక వయసైపోతోంది కుమార్తెల వివాహం చెయ్యాలి పురుష విద్దరూ ఇంకా విద్యాభ్యాసంలోనే ఉన్నారు వారికి సరైన విద్యాభ్యాసం అందించలేకపోతున్నాడు విద్యాభ్యాసం సరే కనీసం మంచి దుస్తులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు తాము ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ దైవ కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి లోపం జరగకుండా చూసుకుంటారు ఆ కుటుంబంలోని అందరూ నాన్నగారు కుబేరశ్రేష్టి కబురు పంపించారట మిమ్మల్ని వచ్చి కలుసుకోమన్నారు చిరునవ్వుతో వినయంగా అన్నాడు శివశర్మ చిన్నకుమారుడు వాడిని చూడగానే హృదయం కలుక్కుమంది శివశర్మకు పాపం వాడు తృప్తిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో అయినా గానీ ఎటువంటి బాధ తన పిల్లల ప్రవర్తనలో కనిపించదు తన మీద ఎటువంటి అగౌరవ భావం కూడా కనిపించదు తన వంటి అసమర్థుడి కడుపును పుట్టడం వారి దురదృష్టం బాధగా నిట్టూరుస్తూ అరుగు మీద నుండి లేచాడు శివశర్మ మెల్లగా అడుగులు వేస్తూ కుబేరశ్రేష్టి ఇంటివైపు అడుగులు వేశాడు కుబేరశ్రేష్టిని తలుచుకోగానే విరక్తిగా నవ్వుకున్నాడు శివశర్మ ఒకప్పుడు తన తాతగారి దగ్గర ఈ కుబేరశ్రేష్టి తండ్రి చేసేవాడు అడ్డూ అదుపు లేని దానధర్మాల వల్ల బంధుమిత్రుల నమ్మక ద్రోహం వల్ల ఈరోజు తమవి కూటికి గదిలేని జీవితాలయ్యాయి తమ పూర్వ వైభవాన్ని తలచుకుని శివశర్మ ఎన్నడూ బాధపడలేదు తమకు నమ్మక ద్రోహం చేసిన వారిని భగవంతుడు శిక్షించాలని కూడా ఏనాడూ కోరుకోలేదు ఆలోచనలతోనే కుబేర శ్రేష్ఠి ఇంటికి చేరుకున్నాడు శివశర్మగారు మీ తండ్రిగారు మా తండ్రిగారి వద్ద తీసుకున్న రొక్కము వడ్డీతో కలిపి నూరు బంగారు నాణాలుగా తెలింది మా అవసరాలు మాకుంటాయి కనుక వీలైనంత తొందరలో బాకీ వడ్డీతో కలిపి తీరుస్తారు అనుకుంటున్నాను ఏమంటారు తెచ్చిపెట్టుకున్న మర్యాదతో అన్నాడు శ్రేష్టి గారు నా పరిస్థితి మీకు తెలియంది కాదు దయచేసి మరికొంత సమయం ఇవ్వండి తల వంచుకుంటూ అన్నాడు శివశర్మ శ్రేష్టి గోముఖ వ్యాఘ్రం వంటివాడు నుంచి ఏదో ఆశిస్తూ ఉండడం వలన అతి వినయాన్ని చూపిస్తున్నాడని తనకర్థమైంది పౌరోహిత్యం వలన వచ్చే ఆదాయం మీ కుటుంబ పోషణకే సరిపోదు మరి ఎలా తీరుస్తారు అందుకు నేను ఒక మార్గం చూపిస్తున్నాను నేను చెప్పినట్లుగా చేయగలరా అన్నాడు శ్రేష్టి